అందరికీ చెబిం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా జగన్ చేసిన ఇంకో గొప్ప పని కూడా ఉందండి ఆయన ఏది చేసినా అందులో ఖచ్చితంగా ప్రజలకి లాభం ఉన్నా లేకపోయినా ఆయనకి మాత్రం లాభం ఉంటుందండి ఇప్పుడు ఆయన అన్నాడు నేను లెక్కర్ని బ్యాన్ చేసేస్తాను అన్నాడు ఫస్ట్ చేయలేదు లెక్కర్ని నేనే అమ్మేస్తాను ఇంకా వాళ్ళేళ్ళు అమ్మితే ఎక్కువగా అమ్మేస్తున్నారు లేకపోతే ఇంకోటి అమ్ముతున్నారు అని చెప్పి ఇతనే అమ్ముతున్నాను అన్నాడు అమ్మి దానికి డబల్ డబుల్ రేట్లు ఎట్టాడు రేట్లు ఎట్టి దానికి మళ్ళీ ఆ గవర్నమెంట్ షాపులకు టార్గెట్లు ఇట్టి అమ్మించడు దానివల్ల లాభం ఎవరికి జగన్ అన్నకే మనవాళ్ళు తాగి తాగి చచ్చిపోతున్నారు ఇళ్ళలో ఉన్న డబ్బులన్నీ పట్టుకెళ్ళి ఆయనకి ఇచ్చేస్తున్నారు మొన్న మా జగన్ అన్న ఇంకో మాట అన్నాడండి పదిహేడు మెడికల్ కాలేజీలు తెస్తా అన్నాడు మెడికల్ కాలేజీలు తెస్తా అంటే ఓకే కొన్ని పనులు చేసినా ఇది ఒకటి మంచి పని చేస్తున్నాడేమో మెడికల్ కాలేజీలు ఉంటాము మంచిదేమో అనుకున్నాం మేము కానీ ఆ మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలు అనుకున్నామండి హాయ్ కానీ జగన్ అన్నది తెచ్చేది గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజ్ ఇది సౌండింగ్ కొత్తగా ఉందా అలాగే ఉంటుంది మా జగన్ అన్న ట్రీట్మెంటు జగన్ అన్న కాలేజీకి గవర్నమెంట్ అని పేరు పెడతాడు అంతే కానీ ఫీజులన్నీ ప్రైవేట్ కాలేజీ ఫీజులు ఉంటాయి ఫీజులన్నీ ఎందుకంటే నేను చెప్పడం ఎందుకు రండి వెళ్ళరండి ఈయన రామోజీ గారు ఈయన అంత ఇబ్బంది పెట్టిన ఈయన ఊరుకోడు మొత్తం అన్ని కింద అన్ని లోతులని దోవేసి బయటపడసేస్తూ ఉంటాడు జగన్ చేసి అన్ని ఏటా ఇంతకుముందు ఏ కేటగిరీలు ఉండేటండి ఇప్పుడు తాజాగా బీసీ కేటగిరీల సృష్టి ఇది మెడికల్ కాలేజీల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులకు ఎంతో నష్టం ఎందుకంటే రిజర్వేషన్లకి ఇక యాభై శాతమే మెయిన్ ఉంచాడు ఫిఫ్టీ పర్సెంట్ ఏమో ఓన్లీ మేనేజ్మెంట్ సీట్లు అట ఉన్న యాభై సీట్లలోనే రిజర్వేషన్ శాతం వర్తింతది అంటే ఈ యాభై శాతంలోనే ఫిఫ్టీన్ పర్సెంట్ ఎస్సీల కంటే సగం వచ్చినట్టు అంటే ఏడున్నర శాతం వచ్చినట్టు ఎస్సీలకి ఇరవై ఏడున్నర బీసీల కంటే వాళ్ళకు అందులో సగం వచ్చినట్టు పదమూడో పదమూడున్నర వచ్చినట్టు అంటే ఈ పదిహేడు ఇంజనీర్ మెడికల్ కాలేజీల్లో ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్లు ఎస్ఎస్టీబీసీ మైనార్టీలు కోసేసాడు అడ్డంగా కోసేటం కాకుండా అన్ని ఇంకోటి ఏమంటాడు బి కేటగిరీ ఫీజు పన్నెండు లక్షలు సి కేటగిరీ ఇరవై లక్షలు పన్నెండు ఉంటే నువ్వు శంకరదాదా ఎంబీబీఎస్ అయిపోవచ్చు ఇరవై ఉంటే మున్నాభాయ్ ఎంబీబీఎస్ అయిపోవచ్చు నువ్వు నేను ఈ చదువు అసంత ఏమక్కర్లే నువ్వు బైపీసీలో బాగా పెర్ఫామ్ చేయక్కర్లే నీకు ఇందులో జాయిన్ అయిన తర్వాత ఈ పాఠాలు నీకు అర్థమవు పర్లే అవసరమైతే ఇంకో పది లక్షలు ఎక్స్ట్రా ఇస్తే నీకు ఫస్ట్ క్లాస్ మార్క్ లిస్టులు మెమ్మలు కూడా ఇస్తారు అది ఆ శంకరదాద ఆ సినిమాలో చిరంజీవి ఒకటే చేశాడు అది ఇక్కడ ఎంగా కాలేజీ పెట్టి చేస్తున్నాడు పదిహేడు కాలేజీలు అట చూసేవాళ్ళు కాలేజీలు వస్తుంటే పిల్లలు చదువుకుంటారు ఈ ఎస్ఎస్టీబీసీ మైనారిటీ పిల్లలు ఏదైతే రిజర్వేషన్లో ఇప్పుడున్న గవర్నమెంట్ కాలేజీలో సీట్లు సరిపోక వాళ్ళేమో ఈ డొనేషన్లు కట్టలేక చాలామంది టాలెంటెడ్ కూడా ఆగిపోతున్నారు ఇంకో పదిహేడు కాలేజీలు వస్తే అందరికీ అవకాశం దొరుకుతుంది అనుకున్నాం అలాంటిది అన్న చూడండి బిజినెస్ ఏది చేసినా బిజినెస్ చేస్తాడు అన్న అందులో కూడా ఇప్పుడు పదిహేడు కాలేజీలు కాలేజీకి ఒక వెయ్యి సీట్లు వేసుకోండి రఫ్గా వెయ్యి సీట్లు నమ్మడి అంటే వెయ్యి పన్నెండు లక్షలు లేదా వెయ్యి ఇరవై లక్షలు ఒక కాలేజీకి రెండు మూడు వేలు ఉండొచ్చు ఒక ఐదు వేలు ఉండొచ్చు ఇంకా పెద్ద కాలేజీ అయితే అన్న కాలేజీ పెట్టకపోయినా సీట్లు అయితే బాగా అమ్ముతాడు కదా ఎందుకంటే రేటు బాగుంది కదా ఇక్కడ మంచి ఫ్యాన్సీ నెంబర్ ఇరవై రెండు పక్కన ఎక్కువ సున్నాలు ఉంటాయి అమ్మ అవతలు వాడేయటమే అది చదివితే చదివితే వాళ్ళు చెత్త చచ్చడాడు చాలామంది డబ్బున్న వాళ్ళు రష్యాకో లేకపోతే అమెరికాకు అక్కడికి పోయి చదువుకున్నారు కదా అవి మీరు అక్కడికి వెళ్ళి అక్కడికి ఉన్నారేటి మేమే అమ్ముతాం ఇక్కడ రెండే రండి మేమే అమ్ముతాం ఇక్కడ అని చెప్పి అన్న దుకాణం ఓపెన్ చేస్తాడు మెడికల్ సీట్లకి ఆ మహానుభావులు అన్న దగ్గర సీట్లు కొన్న మహానుభావులు ఎక్కడ కోసేస్తారో ఎక్కడ కుట్లు వేస్తారో దేన్ని తీసేస్తారు దేన్ని యాడ్ చేస్తారో ఆ భగవంతుడి తెలియాలి జగన్ అని తెలియాలి జగనానికి ఏదైనా సమస్య వస్తే ఆల్తో చేయించాలి ఆపరేషన్ అన్న నీ కాలేజీలో చదువుకున్నాడు అన్నీ ముందే వద్దంటాడు అన్న అసలు ఆంధ్రాలో హాస్పిటల్లో పనిచేది అంటాడు చిన్న కోడికెత్తికి మావాడు హైదరాబాద్ పారిపోయాడు ఇంక ఇక్కడ ఎల్తో చేయించాడా వీళ్ళందరూ మనం పడాలి వెళ్తావు ఇప్పుడు అన్న కాలేజీల నుంచి దిగుతుంది మంచి ఓ టీం దిగుతుంది కత్తిరలోని బ్లేడ్లు పెట్టుకుని చేసుకోవడం ఇంకా కాళ్ళు నిప్పంటే పేక్ కోసి ఎత్తడాడు ఎందుకంటే ఇరవై లక్షలు ఇచ్చి చదివాడు అక్కడ బాగుందన్న అదిరిపోలా